చదువులు చదివే పిల్లల కోసం జగనన్న విద్యాదాన విద్యా దీవెన ద్వారా పూర్తిగా 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష అంతే కాదు అధ్యక్ష ఇంకొక గొప్ప మార్పు కూడా ఈ విద్యా దీవెన ద్వారా చేసిన మార్పు కూడా ఏందంటే అధ్యక్ష గతంలో కాలేజీల యాజమాన్యాలకు బకాయిలు పెట్టేవాళ్ళు అధ్యక్ష సంవత్సరంన్నర బకాయిలు కూడా పెట్టి పరిస్థితి సంవత్సరంన్నర బకాయిలు పెడితే టీచర్లకు వాళ్ళు జీతాలు ఏమిస్తారు ఆ టీచర్ల క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి ఎవరు చూస్తారు ఆ కాలేజీల్లో కనీసం ల్యాబ్లు గీబ్లు ఇవన్నీ కూడా సరిగ్గా లేకపోయినా కూడా ప్రశ్నించేవారు కూడా ఎవరు ఉండే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఫీజులు ఇచ్చేదే సంవత్సరంన్నర తర్వాత ఇస్తా ఉన్నప్పుడు ఇక ప్రశ్నించే హక్కు కూడా ఎక్కడా ఉండదు అధ్యక్ష మనం చేసిన గొప్ప మార్పు ఏమిటంటే అధ్యక్ష ప్రతి 3 నెలలకు ఒకసారి ఎటువంటి కూడా కాలేజీలకు ఎటువంటి బకాయిలు కూడా లేకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేసి తల్లే నేరుగా వెళ్ళి ఫీజులు కట్టే గొప్ప పరిస్థితిని తీసుకొచ్చాం తల్లే వెళ్ళి ఫీజు కడుతుంది కాబట్టి ఆ స్కూల్లో ఉన్న ఆ కాలేజీల్లో ఉన్న పరిస్థితులను వసతులను ఆ తల్లి ప్రశ్నించగలుగుతుంది ఏదైనా బాగోలేకపోతే అడగగలుగుతుంది పిల్లలు ఎలా చదువుకుతున్నారు అని చెప్పి వాకబ్ కూడా చేయగలుగుతుంది పిల్లలను పరివేక్షిస్తుంది కాలేజీల్లో ఉన్న పరిస్థితులను కూడా ఆ తల్లి ప్రశ్నించగలుగుతుంది ఈ ఒక గొప్ప మార్పు దీని ద్వారా తీసుకొచ్చాం అధ్యక్ష ఇందులో భాగంగా అధ్యక్ష లాస్ట్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బును కూడా ఈ నవంబర్ నెలాఖరులో నెక్స్ట్ 3-4 రోజుల్లో డబ్బు ఇచ్చి నవంబర్ 29 నాడున లాస్ట్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు ఈ వైఎస్ఆర్ డ్వాక్రాకు సంబంధించినటువంటి ఆసరాకు సంబంధించినటువంటి సంభాషణలో మంత్రి గారు దీని గురించి నేను అడగబోయే దాని కోసం నిశ్చితంగా ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలనే మీ ద్వారా కోరుకుంటున్నాను ఏంటంటే అది డ్వాక్రా వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థకి పునాది వేసి రూపకల్పన చేసి ప్రగతి పథంలో నడిపించినటువంటి మహానాయకుడు దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అనే సంగతి మీకు మాకు అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ తెలుసు పావలవడ్డి రాజశేఖర రెడ్డి పావలవడ్డి రాజశేఖర రెడ్డి అనే నినాదంతో ఆంధ్రదేశం అంతా మారుమోగింది అధ్యక్ష ఆ రోజుల్లో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆ రోజు డ్వాక్రా గ్రూపులు అందరికీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి దానికి రూపాయినారం వసూలు చేయడం ఏదైనా ఎక్కడైనా లోన్ తీసుకుందామని అనుకున్నా సరే 2 రూపాయలు వసతి చేసే పరిస్థితి ఉంటే లేదు పావలా వడ్డీ ప్రవేశపెడతా అని అన్నారండి ఆ రోజు రాజశేఖర రెడ్డి అదే రీతిలోనే ఒక పటిష్టమైన వ్యవస్థని చేసి ఒక సిస్టమేటిక్గా బ్యాంక్ లింకేజ్ ఫస్ట్ లింకేజ్ సెకండ్ లింకేజ్ థర్డ్ లింకేజ్ కింద ఏర్పాటు చేసి 15 రోజులకోసారి బ్రహ్మాండమైన మీటింగ్సు గ్రామైక సంఘాలు మండల సమైక్య మీటింగ్లు జిల్లా సమైక్య మీటింగ్లు కూడా ఆ రోజుల్లో జరిగేవి సార్ అధ్యక్ష కానీ 2014 నుంచి 2019 వరకు డ్వాక్రా గ్రూపులు అందరికి కూడా డ్వాక్రా చూపించిన సంగతి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం డ్వాక్రా చూపించిన సంగతి ఎంతైతుందో వాళ్ళందరికీ మాఫీ అని చెప్పి టోపీ పెట్టినటువంటి సంగతి మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే ఆ టోపీ పెట్టినటువంటి సంగతి ఎంత నిధులు దుర్వినియోగం చేశారు నిజంగా మండల సమైక్య మీటింగ్లు అయ్యాయా లేదా గ్రామైక సంఘాలు మీటింగ్లు అయ్యాయా లేదా ఆ సంఘాల పేర్లు చెప్పి వాళ్ళు ఓట్ల కోసం మలుచుకున్నారు తప్ప వాళ్ళ తాలకు ఇక్కట్లు కానీ వాళ్ళ తాలకు పాటలు కానీ ఇంతవరకు కూడా గత ప్రభుత్వం చూసింది దాఖలా లేవు అధ్యక్ష అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పారు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎంత నిధులు అనేది కొచ్చినేశారు ఈరోజు ఆసరా అనగానే ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా బ్రహ్మాండమైనటువంటి నిజంగా అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మహిళా సంఘాలన్నీ పటిష్టవంతమైన ఇదిగా వెళ్ళాలని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే యోచించారో ఎలా అయితే ఆలోచించారో అదే రీతిలో ఈయన కూడా రచించారు ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం చేసినప్పుడు ఇన్ని కోట్లాది రూపాయలు 4 విడతలుగా వాళ్ళకి మాఫీ చేస్తున్నప్పుడు మండల సమైక్య మీటింగ్లోనూ గ్రామైక సంఘ మీటింగ్లో ఇది చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మంత్రి గారి ద్వారా మంత్రి గారు దయచేసి ప్రాపర్ డైరెక్షన్ మాత్రం జిల్లా సమైక్యాలు ఇవ్వడంతో పాటు ఆ టోక్రా చూపించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఏకరాని రీతిలో వాళ్ళు బాయ్కట్ చేశారు నిజంగా ఇక్కడ ఏకంటే ఆసరా కార్యక్రమం అధ్యక్ష ఇది మంచిది ఇలాంటి ఆసరా కార్యక్రమంలో నిజంగా మరి ఏకరాన్నట్టే కదా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి మనం కరణం గారు మీరు అంతా అయిపోయిన తర్వాత కరణం లెక్కలు చెప్పంటే ఊరు చెప్తారు
అంటే మరి మీరు ఇప్పుడైతే మంత్రి గారు ఏంటంటే ఎన్ని నిధులు ఇప్పటికి రెండు విడతలుగా డ్వాక్రా ఆసరాకు సంబంధించిన మాఫీ చేశారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్న క్షేత్రస్థాయికి అక్కడ ఉన్నట్టు మహిళలకు వెళ్ళాలి కాబట్టి గొర్రెనో బరినో కొనుక్కోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిధులు కేటాయించారు కాబట్టి ఆ నిధులు ఎన్ని నిధులు ఎంతవరకు రిలీజ్ చేశారు మరి ఇదే పట్టిస్వామ్య వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత దివంగత నేత ఎలా కలలుగన్నారో అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగులేస్తున్నటువంటి తరుణంలో గ్రామైక్య సంఘాల నుంచి జిల్లా సమైక్య వరకు కూడా మీటింగ్స్ ప్రాపర్గా జరగాలని సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కొండకోనల్లో గిరి శిఖరాల్లో ఉండేటువంటి అటవీ భూముల్లో బోడు వ్యవసాయం చేస్తూ వాళ్ళ పొట్ట నింపుకోవడం అనేది మా గిరిజన ఆదివాసీల జీవన సంస్కృతిలో ఒక ప్రధాన భాగం అధ్యక్ష. స్వతంత్రం రాకముందు నుంచి కూడా తరతరాలుగా ఆదివాసీలు ఈ పోడు వ్యవసాయం చేసుకుంటుండగా 18వ శతాబ్దంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రక్షిత అటవీ ప్రాంతం అనే పేరు చెప్పి పోడు వ్యవసాయాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవానికైతే అప్పుడు బ్రిటిష్ వారు రద్దు చేసింది అడవులపై ఉన్నటువంటి ప్రేమతో కాదు అధ్యక్ష, కేవలం ఆదివాసీల శ్రమని దోచుకోవడానికి వారిపై అఘాయిత్యాలు అత్యాచారాలు చేయడానికి ఆ రోజు పోడు వ్యవసాయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది అధ్యక్ష. అధ్యక్ష, ఆ పరిస్థితుల్లో మా గిరిజనులు ఆదుకోవడానికి ఆ రోజు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఆదివాసీల కష్టాలని కడతీర్చడానికి వచ్చినటువంటి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు అధ్యక్ష, ఆ రోజు తొలిసారిగా బ్రిటిష్ దొరలపై తిరగబడి వారిని తరిమి కొట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన తిరుగుబాటుతో గడగడలాడించి చివరకు ఆదివాసీల హక్కులను కాపాడడం కోసం తన ప్రాణాలు సైతం ఆ రోజు అర్పించడం జరిగింది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు గిరిజనులకు మేలు చేసిన తర్వాత అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గడిచిన 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఆ స్థాయిలో ఆదివాసీల కష్టాలను పట్టించుకోలేదు అధ్యక్ష. టీడీపీ హయాంలో కూడా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రంగా ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అయితే ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే గిరిజనులకి మేలు చేయడం జరిగిందో ఆ మేలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని నమ్మినటువంటి మా గిరిజన ప్రజలందరూ కూడా 2019లో కానీ 2014లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు అధ్యక్ష గిరిజన ప్రాంతంలో. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆర్వైఎఫ్ఆర్ పట్టాలని లాంచ్ చేసేటువంటి పరిస్థితి నేపథ్యంలో 2 అక్టోబర్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల్ని తన కుటుంబ సభ్యులతో అభివర్ణించడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఈ రోజు వరకు కూడా మా గిరిజనుల్ని కుటుంబ సభ్యులతో అభివర్ణించినటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఈ రోజుకి రాష్ట్రంలో లేవని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలో కూడా ఎంత నిజాయితీ ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం, గత నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే కాపుల్ని ఓట్ల కోసం వాడుకుంటాని కోసం బీసీ స్టేటస్ ఇస్తా అని చెప్పి ఓట్లు పొందిన తర్వాత నిలువున మోసం చేసిన వైను మన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది బీసీ స్టేటస్ అనేది రాజ్యాంగపరమైన చిక్కులు ఉన్నాయి, అది సాధ్యపడదని నిజాయితీగా చెప్పడం, దానికి అనుగుణంగా నేను ఆర్థికంగా ఆదుకుంటాను కాపులందరినీ, సంవత్సరానికి 2000 చొప్పున 5 సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి వారు చెప్పడం కూడా మనం చూసాం అధ్యక్ష. దానికి అనుగుణంగానే అంతగానే ఎక్కువ ఇస్తున్నారు, ఈ పాటికే ఈ 2.5 సంవత్సరాలకి దాదాపు 12,000 కోట్ల పైగా వివిధ మరి పథకాల ద్వారా ఈరోజు కాపులకి అందిస్తాం చూసాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మనకు ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ ఏదైతే ముఖ్యమంత్రి గారు వాళ్ళ రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 27-28 మంది కాపు ఎమ్మెల్యేలు గెలవటం జరిగింది సార్. ఈ సభలో 27-28 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఎంతమంది శాతం ప్రజలు ఉన్నారో కాపులు ఉన్నారో ఈ రాష్ట్రంలో దానికి అనుగుణంగానే ఆయన సీట్లు ఇవ్వడం, అందుకనే ఎక్కువే సీట్లు ఇచ్చారు, దానికి అందుకనే ఎక్కువ మంది గెలవటం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఎక్కడ కూడా అన్ని కాపు సామాజ వర్గం ఎంత శాతం ఉందో దానికి అనుగుణంగా ఎప్పుడు కూడా సీట్లు ఇవ్వలేదు, రాజ్యాంగపరంగా లేకపోతే రాజకీయంగా కూడా సరైన పదవులు కూడా ఎప్పుడు ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు మనం మంత్రివర్గంలో కూడా చూసాం అధ్యక్ష, 5 మంత్రులు కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి 5 మంత్రులు కూడా ఉన్నారు. దీంతోపాటు అంటే ఏదైతే గత ప్రభుత్వం కాపును మోసం చేస్తూ వచ్చిందో, ఏదైతే రాజకీయంగా వాడుకుండాలని ప్రయత్నం చేసిందో, ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఆ రోజు ఏదైతే ముద్రగడ పద్మనాభం గారిని వేధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డుకి ఇచ్చి వాళ్ళని
పోలీసుల చేత కొట్టించి బూతులు కూడా తిప్పించి వాళ్ళని రోడ్డు మీద పడేశారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం చూసిన తెలిసిన నిన్న కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరగని సంఘటన జరిగినట్టుగా దొంగ వేడుకు ఏడ్చి మరి రాష్ట్రం మొత్తం తిరగాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ఆ రోజు ముద్రగడ పద్మాభం కూడా ఆ విధంగా చేయలేదు అధ్యక్ష. దాన్ని రాజకీయంగా వాడుకోవాలనో లేకపోతే రాజకీయంగా దాన్ని లబ్ధి పొందాలనో ముద్రగడ పద్మాభం చేయలేదు అధ్యక్ష. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోమటమే ఆయన కోరింది, పద్మాభం గారు కోరారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. కానీ చంద్రబాబు నాయుడు లాగా ఏ రోజు కూడా ఆయన లబ్ధి పొందాలనో రాజకీయంగా ఉపయోగించుకోవాలనో ముద్రగడ పద్మాభం గారు చేయలేదు. ఎందుకంటే మీ అందరం కూడా ముద్రగడ జేఏసీలో మీ అందరం గుంటూరు జిల్లా కూడా నేను కూడా పనిచేయడం జరిగింది అధ్యక్ష. స్పీకర్ గారికి నమస్కారాలు. ఈరోజు కుప్పంలో 14,280 మంది పిల్లలు బళ్ళో చేరారు. 2017-18 9% తగ్గింది. అదేవిధంగా 2018-2019 0.6% తగ్గారు. అదే జగనన్న ప్రభుత్వం వచ్చినాక 2020-21 4.6% స్కూల్లో చేరటం జరిగింది. 2021-22 7.98% పిల్లలు ఎక్కువ శాతం చేరటం కుప్పంలోంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే 30-40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు, సొంత నియోజకవర్గంలో కూడా స్కూల్స్ కూడా పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకే కుప్పం జనాలు కూడా నీట్గా పసుపు కుంకుమ పూసి పంపించారు మన ఎలక్షన్ కూడా. ఎందుకంటే ఈరోజు మన సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నెట్ వచ్చేసింది, అన్ని వస్తువులు నెట్లో తెచ్చుకుంటున్నారు. కానీ జగనన్న షూసు బెల్టు టేబుల్ మీద క్యూ సీఎం క్వాలిటీ సీఎం లాగా కూర్చొని ఈరోజు ప్రతి వస్తువుని చెక్ చేస్తూ ఇంట్లో పిల్లలకన్నా కూడా గట్టిగా ప్రతి వస్తువుని ఈరోజు చెక్ చేస్తూ పిల్లలు కూడా ఈరోజు అంతా అందంగా పిల్లలు. ఒకప్పుడు మనం విలేజ్లో క్యాన్వెంట్ పోతున్నారంటే పక్క పిల్లలు చాలామంది బాధపడేవాళ్ళు, చదువులు కూడా ఫీల్ అయ్యి చదివేవాళ్ళు. వాళ్ళ డ్రెస్ బాగుంది, షూ బాగుంది, రియల్గా విలేజ్లో అందరం కూడా విలేజ్ నుంచి వచ్చినాం. కానీ ఇప్పుడు వాళ్ళకన్నా ఇది చాలా బాగుంది, డ్రెస్సు స్కూలు బ్యాగ్స్ నిజంగా ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ఈరోజు అందంగా తయారైనారు. పిల్లలు కూడా ఎక్కువ చేరటం, అదేవిధంగా గ్రౌండ్ కూడా ప్రైవేట్ స్కూల్కి రైలు పెట్టినట్టు ఉంటుంది. గాలి ఉండదు, చదువు ఉండదు, ఊరికే ఏదో తోసేసి చదివిపించినట్టు ఉంటుంది. ఈరోజు మన స్కూల్కి అయితే వాతావరణం అందులో కలర్ఫుల్గా మినిస్టర్ గారు చూపించారు. నాడు నేడు బ్లాక్ అండ్ వైట్ సినిమాకి కలర్ సినిమాకి ఉన్నంత తేడాతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఆ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేనిపోనట్టని కూడా ఏమి దొరకనప్పుడు జనాల్లో సింపతి నాకు రాదు. సింపతి నన్ను చూస్తే ఎవరు సింపతిగా ఫీల్ కావరు. ఉన్నింది ఒరిజినల్గానే ఉండాలి. చంద్రబాబు నాయుడు కూడా సింపతి రాదు, ఎందుకంటే సింపతి కావాలని కోరుకుంటాడు. లాస్ట్ టైం ఒకసారి జరిగింది, అప్పుడు సింపతిలో అప్పుడు ఓడిపోయినావు. ఇప్పుడు కూడా సింపతి కోసం యాక్షన్ చేశారు. సింపతి ఎప్పుడు పనిచేది, రియాలిటీ ఉంటుంది. రియాలిటీ ఎప్పుడైనా ఏ నాయకుడికైనా కూడా రియాలిటీ ఉండాలి. ఆంధ్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి మన జగనన్న సల్లంగా ఉండాలని, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈరోజు అన్ని పథకాలు కూడా బటన్ నొక్కితే, ఒక్క జగనన్న ఒక్క బటన్ నొక్కితే కరోనాలో కొన్ని కోట్ల మంది ఏళ్ళు ఈరోజు భోంచేశాయి. అదన్నీ కూడా నిజంగా చెప్పాలంటే పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నారు. ఎట్ట చేస్తారు మీ జగన్ సార్ అర్థమే కావటం లేదని. ఆటోలు కానించి ప్రతి ఒక్కరికి ఈరోజు అన్నీ కూడా గ్రీకులో ఒక సాంపుల్ అధ్యక్ష నేను పెట్టేశాను. గ్రీక్లో యాక్చువల్గా మన దీని గురించి రాశాను అధ్యక్ష సారి. గ్రీక్లో కూడా ఈ మన సంక్షేమ పథకాల గురించి అప్పట్లో 3% ఒక గ్రీక్లో వాళ్ళు అనుకునేవాళ్ళు. అది మన దేశంలో జగనన్న చేయటం చాలా సంతోషం అధ్యక్ష. కావాలంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి. గ్రీక్లో 3వ శతాబ్దంలో గ్రీక్ తత్వేత్తలు 6 సంక్షేమ పథకాల గురించి 1000 సంవత్సరాలు ఆ రోజు ఆలోచించింది దేశంలో ఎవరు ఆలోచించలా, జగనన్న ఆలోచించారు. మీరు ఇది మటుకు దయచేసి చదివడానికి గ్రీక్ అని చెప్పాను కదా. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు బాగా చదివినావు, ఇంగ్లీష్ వచ్చు, నువ్వు అన్నీ మాట్లాడతావు, నాకు వచ్చేదే నేను మాట్లాడుతున్నా.
పిల్లల్ని ఇంకా మోటివేట్ చేసేందుకు, తల్లుల్ని ఇంకా మోటివేట్ చేసేందుకు, పిల్లల్ని బడిబాట పట్టించేందుకు, పిల్లలను ఇంకా బాగా చదివించేందుకు జగనన్న గోరుముద్ద అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా స్కూల్స్ తీసుకురావడం మొదలుపెట్టాము. అధ్యక్ష ఒకసారి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి పథకం ఎలా జరుగుతూ ఉందని కూడా నెమరు వేసుకుంటే అధ్యక్ష, గతంలో అధ్యక్ష సరుకుల బిల్లులు అధ్యక్ష 8 నుంచి 9 నెలల పాటు బకాయిలు అధ్యక్ష, ఆయాలకు తిండి పెట్టి ఆయాలకు ఇచ్చే ఆనరోరియం 1000 రూపాయలు అధ్యక్ష, అది కూడా ఆ 1000 రూపాయలు కూడా 8-9 నెలల పాటు ఇవ్వకుండా బకాయిలుగా పెట్టేవారు అధ్యక్ష. ఈ రకంగా ఆనరోరియం 1000 రూపాయలు ఇచ్చేది కూడా 8-9 నెలలు ఇవ్వకుండా బకాయిలు పెడితే, ఈ రకంగా సరుకులకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా 8-9 నెలల పాటు ఇవ్వకుండా బకాయిలుగా పెడితే క్వాలిటీ అన్నది ఎవరైనా కూడా ఎలా మానిటర్ చేయగలుగుతారు, క్వాలిటీ అన్నది ఎవరైనా కూడా ఎలా అష్యూర్ చేయగలుగుతారు అధ్యక్ష? క్వాలిటీ గురించి పట్టించుకునే పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా లేదు అధ్యక్ష. అని అధ్యక్ష, ఇవాళ జగనన్న గోరుముద్ద అనే పథకాన్ని తీసుకుని రావడం, ఈ పథకానికి కూడా అధ్యక్ష గతంలో ఇంతకుముందు గవర్నమెంట్లో అధ్యక్ష 515 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే పరిస్థితి. ఇదే పథకానికి, గోరుముద్ద పథకానికి ఈరోజు మన ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష 1600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఎక్కడ 515 కోట్లు, ఎక్కడ 1600 కోట్ల రూపాయలు అని ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉంది అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం మీద, ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదు అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఈ యొక్క మండల ఎంపీపీ స్కూల్స్ కానివ్వండి, మున్సిపల్ స్కూల్స్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం లేని పరిస్థితి అధ్యక్ష. ఆ ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని, ఇంగ్లీష్ మీడియం ద్వారా, ఆ ఇంగ్లీష్ భాష ద్వారా వారు మరి ఈ యొక్క ఉన్నత చదువులకు వెళ్ళే మరి అవకాశాలు మెరుగుపరచాలని, కాంపిటేటివ్ మరి ఫీల్డ్లో వాళ్ళు పోటీ పరీక్షల్లో నిలబెట్టుకోవాలని, మరి అట్లాగే గ్లోబల్ సిటిజన్గా ఎదగాలనేది ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు. ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ బిజినెస్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ లాంగ్వేజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, కాబట్టి మాతృభాషను కాపాడుకుంటూ, మాతృభాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తే దాని మీద కూడా రాద్దాంతం అధ్యక్ష. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈ యొక్క ఇంగ్లీష్ భాషను పులిపాలతోటి కంపేర్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇఫ్ యు హ్యావ్ కంట్రోల్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ప్రొఫెషన్స్ అని చెప్పి, ఒక పులిపాల యొక్క విలువ పులివెందల పులిబిడ్డ మా జగన్కు తెలుస్తుంది, కానీ వారికి ఏం తెలుస్తుంది అధ్యక్ష? అధ్యక్ష, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం ఏటా 2 వాయిదాల్లో అధ్యక్ష ఐటీఐ చదువుతూ ఉన్న విద్యార్థులకైతే 10,000, పాలిటెక్నిక్ చదువుతూ ఉన్న విద్యార్థులకైతే 15,000, డిగ్రీ ఆ పై కోర్సులు అభ్యసించే, డిగ్రీ ఇంజనీరింగ్ ఆ పై కోర్సులు అభ్యసించే విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున వసతి భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెనను ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే ఎక్కడా కూడా కత్తిరింపు లేదు అధ్యక్ష. ఎంతమందిని చదివిస్తే అంతమందికి ఇది వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష, వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ అధ్యక్ష. అది కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోనే ఏకంగా జమ చేస్తూ తల్లి పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాలు కూడా చేయిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో గొప్ప మార్పు కూడా ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నామంటే అధ్యక్ష, ఈ అమ్మఒడి కానీ ఈ వసతి దీవెన పథకంలో ఇచ్చే మన ఈ డబ్బు కానీ, ఈ సొమ్మును అక్క చెల్లెమ్మలు, ఆ తల్లులు ఆ పిల్లలను మరింత ఆ పిల్లలకు మరింత ఉపయోగపడే విధంగా ఉండాలని, ఉండేట్టుగా ఏదైనా వాళ్ళు ఏదైనా ల్యాప్టాపుల కోసం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఆ అవకాశం కూడా ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష, ఈ అమ్మఒడి కానీ లేదా ఈ వసతి దీవెన సొమ్ము కానీ ఇది తమ పిల్లలకు మరింత ఉపయోగపడేలా వినియోగించుకునేందుకు వచ్చే ఏడాది నుంచి అధ్యక్ష మరో ప్రత్యామ్నాయాన్ని కూడా ఇస్తూ ఉన్నాం. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులు కానీ,
లేకపోతే వసతి దీవెన అయితే డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ చదివే పిల్లలు కానీ ఈ చదివే పిల్లల అధ్యక్ష వచ్చే ఏడాదిలో అమ్మఒడి డబ్బు వద్దు మాకు అమ్మఒడి డబ్బు వద్దు ఆ డబ్బుకు బదులుగా ల్యాప్టాప్ కావాలి అని చెప్పి అడిగినట్లయితే ఆ తల్లులకు అధ్యక్ష మార్కెట్లో మనం ఏదైతే స్పెసిఫికేషన్స్ చెప్పినామో మార్కెట్లో ఆ స్పెసిఫికేషన్స్ చెప్పిన ల్యాప్టాప్ 25,000 నుంచి 27,000 పలుకుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష దీనిని సుమారుగా 18,000-18,500 రూపాయల ఆ రేంజ్లో వస్తుందని అనుకుంటా ఉన్నాం ఎందుకంటే అధ్యక్ష ఇవి మనం ఎక్కువ సంఖ్యలో బల్క్ ఆర్డర్ తీసుకుంటా ఉన్నామన్నది ఒక ఆస్పెక్ట్ అయితే రెండవది టెండర్లు రివర్స్ టెండర్లు రెండు జరుగుతాయి రివర్స్ బిడ్డింగ్ రెండు జరుగుతాయి కాబట్టి రేట్లు గణనీయంగా కూడా తగ్గుతుంది క్వాలిటీ కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా గవర్నమెంట్ గ్యారంటీ తీసుకుంటా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సప్లై చేసిన వాడు ఎవడైనా కూడా కంప్యూటర్ బాగోలేకపోతే ఒక వారం రోజుల్లోనే గ్రామ సచివాలయంలో ఇస్తే రీప్లేస్మెంట్ చేసే విధంగా కూడా కండిషన్ పెడతా ఉన్నాం కాబట్టి మంచి క్వాలిటీతో కూడిన కంప్యూటర్లు వస్తాయి రేటు కూడా తక్కువ రేట్లో 18,000-18,500 ఆ రేంజ్ అని అనుకుంటా ఉన్నాం మేము ఆ రేంజ్లో వస్తాయని చెప్పి అధ్యక్ష ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కూడా అధ్యక్ష 4GB ర్యాము 500GB స్టోరేజ్ ఇంటెల్ ఏఎండి ఇంటెల్ /AMD లేదా అందుకు సమానమైన ప్రాసెసరు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టము దీనితో పాటు అధ్యక్ష విండోస్ 365 స్టూడెంట్ వర్షను ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్స్ను టెండర్లకు పిలుస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇదే స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్స్ మనం నెట్లో చూస్తే 25,000-27,000 అమెజాన్ ఇట్లా అందాలలో కనిపిస్తూ ఉంది అధ్యక్ష రేట్లు ఇవి తగ్గి 18,500కు రావచ్చని ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా మన టెండర్లు పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమైన తక్కువ రేటుకు ల్యాప్టాప్లు అన్నీ కూడా పిల్లలకు అందుబాటులో ఉంచే కార్యక్రమం ఆప్షన్ కూడా ఇస్తూ ఉన్నాం ఈ వసతి దీవెన తీసుకునే తల్లులకు కానీ అమ్మఒడి తీసుకునే వాళ్ళకు కానీ ఈ రెండింటికి కూడా ఈ ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో విద్యారంగంలో మనం తీసుకొస్తూ ఉన్న గొప్ప మార్పులను ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష వీటి వల్ల విద్యారంగంలో టోటల్గా మార్పులు వచ్చి ఈరోజు పిల్లాడు ఈరోజు చదువుతూ ఉన్న పిల్లాడు రేపొద్దున 20 సంవత్సరాల తర్వాత ఆ పోటీ ప్రపంచంలో తాను తట్టుకుని నిలబడగలిగి ఆంధ్ర రాష్ట్ర పిల్లాడు ఎక్కడైనా కూడా ఉద్యోగం సంపాదించుకుంటాడు అన్న గొప్ప ఆశతో ఈ గొప్ప కార్యక్రమానికి అధ్యక్ష స్టూడెంట్ టు టీచర్ రేషియో మెయింటైన్ కావాలి 3వ తరగతి నుంచి అయినా పిల్లలకు కనీసం సబ్జెక్ట్ స్పెసిఫిక్ టీచర్స్ను తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈ అడుగులన్నీ కూడా ముందుకు వేశాం అధ్యక్ష అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్పు చెందుతూ ఉన్నాయి సిబిఎస్ఈ సిలబస్ను తీసుకొస్తూ ఉన్నాము 3వ తరగతి నుంచి ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేకమైన టీచర్ ఉండేట్టుగా మార్పులకు శ్రీకారం చుడతా ఉన్నాము 1వ తరగతి 2వ తరగతిలో కూడా 20 పిల్లలకు మాత్రమే ఒక టీచర్ 20 పిల్లలు దాటితే 2వ టీచర్ ఉండేట్టుగా కూడా క్లాస్కు 2వ టీచర్ ఉండేట్టుగా కూడా మార్పులు తీసుకొస్తూ ఉన్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా పిల్లలు ఇంకా బాగా చదవగలగాలి పిల్లలు రేపు పొద్దున పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడగలగాలి 20 సంవత్సరాల తర్వాత మన పిల్లాడు ఎలా ఉండాలి అన్న ఆలోచనతో అడుగులు ముందుకు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష చదువులు చదువుకునేందుకు అధ్యక్ష కావలసిన వాతావరణాన్ని కల్పిస్తూ తల్లులను కూడా మొట్టమొదటిసారిగా ఈ గొప్ప యజ్ఞంలో భాగస్వాములను కూడా చేస్తూ జగనన్న అమ్మఒడి ద్వారా వాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష అక్షరాల ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా అధ్యక్ష 44,50,000 మంది తల్లులకు మేలు జరిగేలా 85,00,000 పిల్లలకు మంచి జరిగేలా పిల్లలను బడికి పంపేట్టుగా తల్లిని మోటివేట్ చేస్తూ పిల్లల్ని
ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివిస్తా ఉన్న ప్రతి పేద తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున జగనన్న అమ్మఒడి పథకాన్ని అందిస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ జగనన్న అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయల చొప్పున ఈ 2 సంవత్సరాల కాలంలో అక్షరాల 13,023 కోట్ల రూపాయలు అందజేయడం కూడా జరిగింది అధ్యక్ష. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డూ వాచ్ ఐ డ్రీమ్.